గోదావరి జిల్లా తొలిలో కరోనా సెకండ్ వేవ్ ఎక్కువగా విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వ ఎమ్మెల్యే దాడిపూటి రాజా స్థితితో తిని టౌన్ సిఐ రమేష్ బాబు తన జీతంతో తిని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కి ఫ్రిడ్జ్ ఆక్సిమీటర్ గ్లూకోమీటర్ సైటరీ సైతరల కిట్స్ అందజేశారు. మన స్థానిక ఎమ్మెల్యే గారైనటువంటి దాడిపూటి రాజశారిని పూర్తిగా తీసుకుని మన ఎస్పీ గారి సహకారంతో ఆదేశాలతో సేవా కార్యక్రమంలో భాగంగా కొన్ని మన ఏరియా హాస్పిటల్ కి ఫ్రిడ్జ్ కోవిడ్ కి సంబంధించిన సామాన్ మొత్తంలో కొంత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది ఒక పబ్లిసిటీ కోసం మాత్రం కాదు, దీన్ని పెట్టడానికి గల కారణం ఏంటంటే ప్రపంచంలోనే మన ఇండియా చాలా అంటే అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నందువల్ల దయచేసి ఎవరైనా దాతలు ముందుకొచ్చి మన హాస్పిటల్కి కావాల్సింది ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సరఫరా చేయాలి. కారణం ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా బెడ్స్ లేకపోవడం, ఆక్సిజన్ కొరత, దానికి తోడు ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళకే కమర్షియల్గా డబ్బులు ఉన్న వాళ్ళకే సాధారణంగా చేయడం జరుగుతుంది. కానీ అంతకు మించి మన గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఇప్పుడు చాలా అంటే చాలా డెడికేషన్గా ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు, డాక్టర్స్ అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి దాతలు మన తుల్లో ఉన్న దాతలు పరిసర ప్రాంతాల్లో ఉన్న దాతలు అంతా కూడా మన తురి ఎత్తుని తుల్లో ఎవరు కూడా కోవిడ్ పేషెంట్ ఉండడానికి వీలు లేకుండా దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా దాతలు ముందుకొచ్చి మన హాస్పిటల్కి అవసరమైన అన్ని సదుపాయాలను దయచేసి కల్పించవలసిందిగా కల్పించడానికి ఫస్ట్ అడుగు నేనే వేశాను. కాబట్టి దయచేసి మీరంతా కూడా దీనికి సహకరించి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి సహాయం చేయవలసిందిగా కోరి ప్రార్థించున్నాను.